సిద్ధిపేట పట్టణ ప్రజలకు అలాగే సిద్ధిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడు అట్లాగే పేద మధ్యతరగతి వారికి నిత్యం అందుబాటులో ఉండే వైద్యుడు వైద్యో నారాయణ హరి అనే పదానికి నిలువెత్తి నిదర్శనమైనటువంటి డాక్టర్ రామచంద్రరావు గారు ఇవాళ వంద ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం రమేష్ గారు నా చిన్నతనం చిన్న కోడూరులో గడిచింది మా నాన్నగారు చాకుంట భగవాన్ రావు గారు వారు అడ్వకేట్ గా కరీంనగర్లో ఉండేవారు వారి మరణానంతరం మేము చిన్న కోడూరు గ్రామంలో మా అమ్మగారు మా మిగతా అన్నదమ్ములతో సహా అందరితో మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసింది మా అమ్మమ్మ గారి ఇల్లు చిన్న కోడూరు అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగాం మేము అక్కడే చిన్న కోడూరు ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా విద్య కొనసాగింది నేను మొత్తం హైయర్ సెకండరీ స్కూల్ అని ఆ రోజుల్లో ఉంటుండేది అది 11వ తరగతి నేను 11వ తరగతి కూడా అక్కడ చదువుకున్నాను ఆ చదివిన తర్వాత ఆ రోజుల్లో మా రెండో అన్నయ్య ఆయన హై స్కూల్ కరీంనగర్లో చదివిన తర్వాత ఆయన ఎంబీబీఎస్కు అప్లై చేశాడు ఎంబీబీఎస్కు అప్లై చేస్తే ఆయనకు కొంచెం పర్సంటేజ్ మార్కులతో ఆయనకు సీట్ రాలేదు అది నా దృక్పథంలో పడింది పడి నేను కష్టపడి నేను ఎట్లయినా నేను డాక్టర్ కావాలా నేను మా అన్నయ్య చేయలేనిది నేను చేసుకోవాలా ఎంబీబీఎస్లో జాయిన్ కావాలని మళ్ళీ నేను హైదరాబాద్కు వెళ్ళి అక్కడ నానగ్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజీలో నేను పియూసీ చదివి నేను కష్టపడి చదివి అక్కడ మార్కులు బాగా వచ్చినట్టయితే మా అప్పుడు ఈ ఎంబీబీఎస్ సీట్ సెలెక్షన్స్ అనేది మెరిట్ మీద ఆధారపడి ఉండేటి అప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేని రోజుల్లో కూడా నాకు ఆ మెరిట్ లిస్ట్లో నాకు సీట్ దొరికింది నేను గాంధీ మెడికల్ కాలేజీలో పూర్తి వైద్య విద్యను అభ్యసించాను ఈ ఇంట్లో అందరూ విద్యావంతులు అయ్యేటప్పటికి మీకు చాలా హెల్ప్ చేసి ఉంటారు అట్లాగే ఈ ఈ ఎంబీబీఎస్ చదవాలని చెప్పేసి నిజంగా మీకే అనిపించిందా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా లే నాకు ఎంబీబీఎస్ చదవాలని మా రెండో అన్నయ్య ఎంబీబీఎస్ చదవమని ఆయన చాలా ఎంబీబీఎస్ పియూసీ ఆయనకు అప్పుడు 12th క్లాస్ ఉండింది ఆయనకు మల్టీపర్పస్ స్కూల్లో కరీంనగర్లో చదివాడు ఆయన మల్టీపర్పస్ స్కూల్లో కరీంనగర్లో చదివినప్పుడు ఆయనకు ఏమైందంటే కొంచెం పర్సంటేజ్తో ఆయనకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు ఆయన వెటర్నరీ డాక్టర్గా వెటర్నరీ కోర్స్ చేశాడు ఆయన ఆ రోజుల్లో చేసినప్పుడు ఆయన నన్ను ప్రోత్సహించాడు లేలే నువ్వు నాకు రాలేదు నువ్వు ఆయన కనీసం చదవాలా అని నన్ను ప్రోత్సహిస్తే నేను ఆయన ప్రోత్సాహంతో పట్టుబడి చదివి నాకు మెరిట్లో మెరిట్ లిస్టేజ్లో నాకు మా అమ్మకు అట్లాంటిది ఏం లేకుండింది మా అమ్మ మా నాన్నగారు తొందరగా చనిపోయారు 1962లో మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ మా బాగోగులను చూస్తూ మా విద్యకు వాళ్ళు వీళ్ళకి తప్పకుండా నా పిల్లలందరికీ మా అమ్మకు మేము 9 మంది సంతానం మొత్తం అందులో 7గురం అన్నదమ్ములం ఇద్దరు అక్కచెల్లెళ్ళు 7గురు అన్నదమ్ములు కూడా బాగా చదువుకున్న వాళ్ళే మా పెద్దన్నయ్య టీచరు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు రెండో అన్నయ్య అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డారు ఆయన మొదలు వెటర్నరీ చేశారు వెటర్నరీ తర్వాత అమెరికాకు వెళ్ళిపోయారు అమెరికాలో మళ్ళీ డాక్టర్గా చేశారు చేసి ఆయన అమెరికాలో డాక్టర్గా స్థిరపడిపోయారు మూడో అన్నయ్య నాకంటే కొంచెం పెద్దవాడు ఆయన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో ఇప్పుడు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసి ఆయన కూడా అమెరికాలో స్థిరపడ్డాడు నాలుగో వాడిని నేను నా తర్వాత వాళ్ళు కూడా అందరూ మా తమ్ముడు వాడు ఒక అడ్వకేట్ చేశాడు వాడు అమెరికాకు వెళ్ళిపోయాడు తర్వాత వాడు ఎంఎస్సీ చేశాడు వాడు కొన్ని రోజులు పొలిటికల్ క్యారియర్లో ఉండేవాడు చిన్న కోడూరు సర్పంచ్గా ఉండేవాడు తర్వాత వాడు ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాడు వాడు కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు లాస్ట్ బ్రదర్ శరత్ చంద్రరావు వాడు ఎంఎస్సీ జెనెటిక్స్ చేశాడు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా వాడు ఉద్యోగాలు చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇప్పుడు సాఫ్ట్వేర్లో స్థిరపడ్డాడు అంటే ఎక్కడో పల్లెటూరులో మొదలుపెట్టిన మీరు ఇంత ఉన్నతమైన చదువు చదివారు తర్వాత మళ్ళీ అదే మీ పల్లెటూరు పక్కనే ఉన్న టౌన్కి రావాలని కానీ ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు ఇక్కడ అసలు సిద్ధిపేట రావాలని ఎందుకు అనిపించింది నేను 1975లో నా ఎంబీబీఎస్ అయిపోయింది 76లో నా హౌస్మెన్షిప్ అయిపోయింది నా రొటేటరీ హ్యాడ్ హౌస్మెన్షిప్ అప్పుడు నేను పీజీ కొరకు అప్లై చేసినాను కాకపోతే నాకు అనుకున్న సబ్జెక్ట్ నాకు రాకపోవడంలో నాకు కొంచెం నిరుత్సాహం కలిగింది కలిగి నేను ఏమనుకున్నానంటే
ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఆ రోజుల్లో మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు చాలా నేర్పేవాళ్ళు. ఏది నార్మల్ డెలివరీలు చేయడము, మామూలు చిన్న చిన్న ఆపరేషన్స్ అన్నీ చేయడము, అపెండిక్స్ చేయడము, హర్నియా చేయడము, హైడ్రోసిల్స్ చేయడము, ఇవన్నీ సరైన పద్ధతిలో వాటిని గుర్తుపెట్టి వాటికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడము, తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయడము అనేది కూడా వాళ్ళు మాకు మేము కాలేజీలో ఉన్నప్పుడు నేర్పేవాళ్ళు. దాంతో మాకు చాలా సులభమైంది. మేము ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత మేము అన్నీ చేయగలుగుతా స్తోమతలో మేము సిద్ధిపేటలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాం. అంటే ఈ వైద్య విద్యా విధానంలో కూడా అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినట్టున్నాయి కదా సార్? అప్పుడు వైద్య విద్యా విధానంలో అప్పుడు మీకు అన్ని నేర్పించేవారు, సబ్జెక్ట్ బాగా పెరిగింది వైద్య విద్యలో. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము ప్రతి బుక్ కూడా ఒక 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 ఎడిషన్కి ఇంకో ఎడిషన్ పెరుగుతూ ఉంటుంది. అట్లనే వైద్య విద్యలో కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు కొన్ని పరికరాలు ఉండేవి. మేము చదువుకున్నప్పుడు ఒక ఎక్స్రే ఉండింది, ఒక మామూలు ఈసీజీ ఉండింది. ఇప్పుడు ఏంటి, తర్వాత ఎక్కువ కార్డియోగ్రఫీ, అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ కానీ, సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐల్ కానీ, పెట్ స్కాన్లు కానీ, ఇవన్నీ సో మెనీ మొడాలిటీస్ హావ్ కమింగ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఫర్ ది డయాగ్నోసిస్ ఆఫ్ ఎ పర్టికులర్ డిజీజ్ ఇన్ ఎ పేషెంట్ పాపులేషన్. మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఏ సంవత్సరంలో సిద్ధిపేటలో ఈ మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు, ఎందుకు సిద్ధిపేట అనే విషయం సార్? నేను పర్టికులర్గా సిద్ధిపేటకు ఎందుకు వచ్చినానంటే, నేను ఎక్కడైనా ఒక దగ్గర ప్రజాసేవలకు రావాలనుకున్నాను. ఎందుకంటే మన చదువుకున్న చదువుకు ఫలితం ఉండాలి అని సిద్ధిపేటకు. సిద్ధిపేట చిన్నకోడు గ్రామానికి చాలా దగ్గర, ఒక 8 కిలోమీటర్ల మీదనే ఉంటుంది. అప్పుడు నా చిన్నదానిలో సిద్ధిపేటకు నేను ఒక్కొక్కసారి చాలాసార్లు సైకిల్ మీద వచ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఒక 2 సార్లు నడిచి కూడా వచ్చిందేమో. ఎందుకంటే పక్కనే దగ్గర కదా, 8 కిలోమీటర్లు అంటే పెద్ద దూరం కాదు. అప్పుడు ఒక్కొక్కసారి నడుచుకుంటూ వచ్చినాం కూడా మేము. సైకిల్ మీద అయితే చాలాసార్లు వచ్చేవాళ్ళము. అట్లా అనుబంధంగా సిద్ధిపేట చిన్న కోడూరుకు చాలా దగ్గర ఉంటుంది. అమ్మమ్మ, మా అన్నయ్య తమ్ముడు అందరూ చిన్న కోడూరులు ఉన్నారు కనుక నాకు కూడా సిద్ధిపేటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టాలని నాకు ఉత్సాహం కలిగింది. నేను సిద్ధిపేటకు వచ్చాను, సిద్ధిపేటలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 77 జనవరిలో స్టార్ట్ చేసినాను. 77 జనవరిలో స్టార్ట్ చేసి నేను 79 సెప్టెంబర్లో నాకు మా బాబు పుట్టిన తర్వాత 79 డిసెంబర్లో మా మిస్సెస్ ఇక్కడ సిద్ధిపేటకు వచ్చేసింది రమాదేవి గారు. మీతో పాటు మీ జీవిత భాగస్వామి మేడం గారు కూడా ఇదే వైద్య రంగంలో ఉండడం ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరు ఈ ప్రజలకు సేవ చేస్తూ ఉండడం. ఈ రమాదేవి హాస్పిటల్గా కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కింది మన హాస్పిటల్. ఇదంతా చూస్తే ఎలా ఉంది? ఇది రమాదేవి హాస్పిటల్గా ప్రసిద్ధికి ఎక్కడానికి కారణం ఏంటంటే, రమాదేవి గారు 1979 డిసెంబర్లో సిద్ధిపేటలో నాతో దంటకు తను ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 బెడ్ల హాస్పిటల్ మాత్రమే స్టార్ట్ చేసినాం. చిన్న గదిలో 4 బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ చేసి ముఖ్యంగా డెలివరీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది తను. అందుకే తను అక్కడ వాళ్ళ మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళకు బాగా డెలివరీలు చేయడము వాళ్లకు నేర్పించేవాడు బాగా. అయితే నార్మల్ డెలివరీలు చేయడము, లేడీ పేషెంట్ చూడడము, ముఖ్యంగా గైనిక్ ఆబ్స్టెట్రిక్ ప్రాక్టీస్ చేయడమే ఆమె ముఖ్య ఉద్దేశంగా ఆమె సమాజంలో ఇంట్రడక్షన్ అయింది. అంటే 79 డిసెంబర్ తర్వాత అంచెలంచెలుగా మేము 82లో నేను అమెరికాకు పోవడం జరిగింది. 82లో నేను అమెరికాకు పోయినప్పుడు కూడా తను ఒక్కతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్లో అట్లా నేను నిలబడి ఉండిపోయింది. అప్పుడు కూడా వేరే డాక్టర్లు ఉండేవారు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో. లలిత ఏకే రావు గారని వేరే డాక్టర్లు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు. డాక్టర్ బాలరాజు గారు ఉండేవారు, అందరూ మంచి మంచి డాక్టర్లు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉండేవారు. అయినా మేము
ప్రైవేట్ ప్రాక్టీస్ లో నిలదొక్కుంటూ వచ్చాము. సార్ మీ వివాహానికి సంబంధించిన విషయం కొంచెం ప్రజలు చెప్పండి. అంటే మేడం ఎక్కడ పరిచయం మీకు? మాకు మేడంతో ఎట్లా పరిచయం ఏంటంటే, మేడం గారి చిన్న ఆయన ఒకతను హైకోర్టు జడ్జిగా ఉండేవాడు. ఆయన పేరు వేమగంటి మాధవరావు గారు. వేమగంటి మాధవరావు గారు వారు మా బ్రదర్లా ఒకతను మా బావగారు అవుతారు జయరామారావు గారి. ఆ జయరామారావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఆయనకు షుగర్ చేయడానికి, టెస్ట్ చేయడానికి. అప్పుడు ఆయనతో అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మా ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. ఎందుకంటే మా తాతగారు మాధవరావు గారు వాళ్ళంతా సమకాలికులు. మా తాతగారు కూడా అడ్వకేట్గా ఉండేవారు. ఆయన కూడా మాధవరావు గారు కూడా మొదలు అడ్వకేట్గా ఉండేవారు. మొదలు అడ్వకేట్గా ఉన్నప్పుడే వారు ఆయనకు ఒక నేను ఆయన దగ్గర పోవడము, రమ అప్పుడప్పుడే తను మా రమాదేవి అక్కడ మా మిస్సెస్ రమాదేవి ఆమె చిన్నకాలం చిన్నప్పుడు ఆమె మాధవరావు గారి దగ్గర పెరగడము, మాధవరావు గారు వారు మా నా శ్రీమతిని ఎప్పుడు దగ్గర ఉంచుకొని బాగా చూడడం, తర్వాత ఆయన దృష్టి నా పైన రావడము, ఆ అమ్మాయికి నేను సూటబుల్ ఉంటాను, ఆయన నా ఆమె గురించి నాకు చెప్పడం, నా గురించి ఆమెకు చెప్పడం, అట్లా మా ఇద్దరికి ఒక విధమైనటువంటి ఆకర్షణ శక్తి పెంచారు. దాంతో మేము ప్రపోజ్ చేసుకున్నాం ఇద్దరం. అది మా పెద్దలు ఒప్పుకున్నారు. ఒప్పుకొని దాన్ని పెళ్లి చేశారు. అంటే వివాహ సమయంలో ఏమైనా అనుమానాలు ఉండేనా? ఏంటంటే ఇద్దరు ఒకటే వైద్యం, అంటే ఇద్దరు ఒకే వైద్య రంగంలో ఉండాలి, భార్య భర్త ఇద్దరు ఒకే వైద్య రంగంలో, ఫ్యామిలీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయొచ్చు ఇద్దరు ఒకే దగ్గర చేస్తా ఉంటే, అట్లాంటి ఏమైనా ఉండేనా లేదంటే ఒకరిమే ప్రాక్టీస్? చెప్పాలంటే మన ఇండియాలో మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం చూస్తున్నా ఏంటంటే, ఇప్పుడు డాక్టర్లు చాలామంది ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే, భార్యాభర్తలు డాక్టర్గా ఉండిపోతే వాళ్ళు అందుబాటులో ఉండడానికి ఈజీ ఉంటుంది. ఒకరున్నా ఒకరు లేకున్నా, ఒకరు అలసిపోయినా ఇంకో రావడం చూడడము, ఒకవేళ పేషెంట్కి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకోండి తొందరగా ఎవరో ఇద్దరిట్లో ఎవరో ఒకరు రావడము చూడడము, అట్లా దాంట్లో చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు అయితే ఒక్కొక్కసారి సర్జరీ చేసినా కానీ ఆమె సర్జరీ చేస్తుంటే నేను అసెస్ చేయడము, నాకేమైనా అవసరం ఉంటే తను అసెస్ చేయడము, పేషెంట్ కాంప్లికేషన్ అయినప్పుడు మేమిద్దరం కలిసి మేము ఆ పేషెంట్ దగ్గర రాత్రి బోర్డులో ఉండి దాన్ని ఆ పేషెంట్ కవర్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. అంటే సార్ కరోనా కాలంలో కష్టకాలంలో కూడా మీరు వైద్య సేవలు ఎక్కడ ఆపినట్టు తెలియ లేదంటే నిజంగా దాన్ని ఎట్లా లీడ్ చేశారు కరోనా కాలంలో మీరు ఎట్లా దాన్ని? కరోనా ఈ పాండమిక్లో మనకు జరిగింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఎఫెక్ట్ అయింది. అది దాంట్లో అవగాహన చాలా జరిగింది. మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు తీసుకున్న నిర్ణయాలు చాలా మనము వాటిని గౌరవించదగినవి, వాటిని మనం ఎంతో అభినందించదగినవి. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే ఆయన ప్రతి పౌరునికి కూడా తెలిసేటట్టు లాక్డౌన్ ప్రకటించి లాక్డౌన్ వలన సమాజానికి కొంత మేలు జరిగింది. ఆర్థికంగా దేశం నష్టపోయినా ప్రజా ఆరోగ్య రీత్యా మాత్రం తప్పకుండా మేలు జరిగింది. అది నా భావన. పాండమిక్లో మీరు వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగించాలి కదా, ఆ విషయంలో నిజంగా రోగులు రావడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? మీరు చూడడానికి కానీ ఏమైనా సంకోచించారా? అంటే మాకు మా శ్రీమతి గారు మాత్రం ఎప్పుడు ఆపలేదు వైద్య సేవలు. ఆమె పాండమిక్లో మొత్తం లాక్డౌన్ ఉన్న రోజుల్లో కూడా తను డెలివరీస్ అన్ని చేసింది. మిగతా హాస్పిటల్ కేసెస్ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు నేను పర్సనల్గా డెలివరీస్ కూడా చేసింది, సిజేరియన్ చేసింది, తన పేషెంట్లందరినీ చూసింది తనకు. కాకపోతే ఏంటంటే మేము ఏం చేసినామంటే ఈ పాండమిక్లో మనకు కొన్ని అందుబాటులో లేకుండే, స్టార్టింగ్లో అవగాహన తక్కువండే, తర్వాత అవగాహన పెరిగింది. పాండమిక్లో వైరస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, వైరస్ ఏమి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు, తర్వాత మనం ఈ పేషెంట్లను ఎక్కడ మనము రెఫర్ చేయాలా, ఎక్కడ రెఫర్ చేస్తే మన పేషెంట్లు వాళ్ళు ఆరోగ్యం బాగుపడి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నాం సిద్దిపేటలో మన డాక్టర్ గారు, మన మిత్రులు శంకర్రావు గారు, డాక్టర్ శంకర్రావు గారు వారు
తట్టుకోలేకపోయిండు తట్టుకోలేకపోయి వారు చనిపోవడం కూడా జరిగింది అంటే బాధాకరం చాలా బాధాకరం అది మాకు మంచి మిత్రుడిని మేము కోల్పోయినాం అట్లా కొన్నిసార్లు చిన్న వయసులో ఉన్న డాక్టర్లు ఏమీ కోమార్బిడిటీస్ అంటే కోమార్బిడిటీస్ అంటే ఇది ఒక పేషెంట్ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వేరే దగ్గు దమ్ము జబ్బులు కానీ ఏమీ లేని పేషెంట్లు వాళ్ళు కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం అనిపించింది చాలా మంది డాక్టర్లు కోమార్బిడిటీస్ లేని డాక్టర్లు చనిపోవడం మా వైద్య రీతిలో అందరికీ కూడా వైద్యులందరికీ కూడా చాలా బాధ కలిగించింది ఈ పానాయిక్లో వైద్యుల సేవలు నిజంగా అసలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినట్టుంది సార్ అట్లాగే మీరు మిత్రుల గురించి ఎట్లా తీశారు కాబట్టి సిద్దిపేట పట్టణంలో మీకు దగ్గర మిత్రులు ఎవరెవరు ఉన్నారు అంటే మీరు హాస్పిటల్ పెట్టినప్పుడు సిద్దిపేటలో పరిస్థితి ఎట్లా ఉండేది అప్పుడు ఎట్లా కలిసి పనిచేశారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా కాంపిటీషన్ ఎక్కువైపోయిందా ఎట్లా అనుసరించారు సిద్దిపేటలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి నేను చిన్నప్పుడు సిద్దిపేటలో నాకు ఎక్కువ పరిచయం ఉన్న వీళ్ళు ఉండేది వైశ్య కమ్యూనిటీస్ వాళ్ళు కానీ వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కానీ నేను వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుండి పోతుంటుండి నేను హాస్పిటల్ కోసం నేను సిద్దిపేటలో హాస్పిటల్ కట్టుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను లోన్ తీసుకుందామంటే కూడా కీర్తిశేషులు జిల్లా వెంకటేశం గారు ఆయన గ్యారంటర్గా సైన్ చేశాడు అన్నీ మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతాము ఆయన గ్యారంటర్గా సైన్ చేసిండు కనుకనే మరి నాకు లోన్ రాగలిగింది అప్పుడు చాలా తక్కువ మాకు ఖర్చు అయింది ఇప్పుడు ఈ మొత్తం బిల్డింగ్ కట్టడానికి నాకు 8-9 లక్షలు కూడా కాలేదు ఖర్చు ఈ బిల్డింగ్ ఈ కాలంలో అయితే ఇట్లా కట్టలేదు ఇది అసలే కట్టలేదు ఆ తర్వాత మేము కేర్ అప్పుడు చాలా తక్కువ ఫీజులు కూడా బాగా తక్కువ ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము మా ఫీజు మామూలుగా 10 రూపాయలు ఉండేది 10 రూపాయలు ఇప్పుడు ఇప్పుడో తర్వాత 20 రూపాయలే 100 రూపాయలు 200 ఇప్పుడు 300 దాకా పోతుంది కానీ అప్పుడు చాలా తక్కువ ఫీజులు ఉండేవి డెలివరీలు చేసినా సిజేరియన్లు చేసినా ఏదైనా సర్జరీ చేసినా కానీ అప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చేటివి కావు అది ఎందుకంటే ఆ సమాజం అటువంటిది అప్పుడు ప్రజలకు డబ్బులు బాగా ఖర్చు అయ్యేది కష్టమయ్యేది వాళ్ళకు ఎందుకంటే మనం పండించుకున్న పంట అమ్మినా ఎక్కువ డబ్బులు వచ్చేటివి కావు మా చిన్నతనం నుంచి మేము ఒక ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళం కనుక మాకు మా దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉండేవి వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి మా హాస్పిటల్కి వస్తే వాళ్ళకు నేను ఏదో వీళ్ళకి నేను వాళ్ళు నాకు పనిచేసింది గుర్తుండి వీళ్ళకి మనం రుణపడి ఉన్నాము వీళ్ళకి చేయాలని చెప్పిన దృక్పథంతో వాళ్ళకి నేను ఫ్రీగా చేసేవాడిని ఇప్పటికి కూడా మా దగ్గర ఉన్న కొంతమంది స్టాఫ్ ఎవరైతే మా వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసిందో వాళ్ళకందరికీ వాళ్ళు మా పేరు పేరున వాళ్ళకు వస్తే వాళ్ళకు మా చిన్న కొడుకు విలేజర్స్ అని తెలిసినట్టయితే చాలా మందికి చూస్తుంటాను నేను తర్వాత ఇక్కడ మనకు స్కూల్స్ ఉన్నాయి కొన్ని వేద పాఠశాలలు తొగుట వేద పాఠశాల కానీ మన సిద్దిపేట వేద పాఠశాల కానీ మన అక్కడి నుంచి వచ్చిన పిల్లలకు కూడా మేము ఉచితంగా సర్వీస్ చేసినాం ఇప్పటికి కూడా చేస్తున్నాం సరే ఎట్లాగో అక్కడి వరకు వెళ్ళారు కాబట్టి 10 రూపాయల నుంచి ఎక్కడ మొదలు పెట్టామన్నారు నిజంగా అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి అంటే వైద్య రంగంలో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి రావాల్సిన మార్పులు ఏంటి వైద్య రంగంలో చాలా మార్పులు జరిగినాయి అప్పుడు మేము సిద్దిపేటలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన రోజు స్టార్టింగ్లో ఎక్స్రే కూడా లేదు తర్వాత అశోక్ ఎక్స్రే అని ఒక తను వచ్చి జంగామ నుంచి వచ్చి పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఎక్స్రే తీసుకుంటుంటే కొద్ది రోజులు అయితే మేము ఎక్స్రే కూడా కరీంనగర్ పంపించి ఎక్స్రే చేయాల్సి వచ్చింది రక్త పరీక్షలు చేసేవాళ్ళు లేరు నేనే రక్త పరీక్ష మూత్ర పరీక్ష మేము చేసుకునేవాళ్ళం మేమే చేసుకునేవాళ్ళం తెమిడ పరీక్ష కానీ మూత్ర పరీక్ష కానీ రక్త పరీక్ష కానీ నాకు ల్యాబ్ ఉండింది ల్యాబ్లో నేను నా ప్రాక్టీస్ నేను చేసుకునేవాడిని చేసుకొని అప్పుడు షుగర్ కూడా చేసేవాళ్ళం కాదు మేము ఎందుకంటే ఎక్విప్మెంట్ లేదు ఏమైనా సిబిపి కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ ఈఎస్ఆర్ ఇట్లాంటి బేసిక్ టెస్టులు చేసుకొని పేషెంట్లకు వైద్యం అందించేవాళ్ళు తర్వాత ఒక్కొక్కసారి కొన్నిసార్లు అప్పుడు వాళ్ళకు హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్లు ఉంటే కూడా వాళ్ళని సరైన పద్ధతిలో గుర్తుపట్టి ఇమ్మీడియట్గా గాంధీ హాస్పిటల్కి పంపించేవాళ్ళు గాంధీ హాస్పిటల్లో కూడా చాలా మెరుగైన వైద్యం అందేది ఇప్పుడు కూడా అన్నిటికంటే వైద్య రంగాల్లో కూడా మెరుగైన వైద్యం ఉస్మానియా కానీ గాంధీ కానీ నిజాం హాస్పిటల్ కానీ ఇక ముందు మనకు
కొద్ది రోజుల్లోపటే అందుబాటులోకి రాబోతున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ భువనగిరి దగ్గర ఇవన్నీ మనకు మన ప్రజలకు చాలా అందుబాటులోకి వస్తాయి. అవి వాటి వలన మనందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. అంటే ఇన్స్టిట్యూట్ గురించి డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తరం డాక్టర్ల గురించి మీరు ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టు ఈ సమాధానంలో ఈ తరం కాలం డాక్టర్లు వాళ్లకు ప్రతి డాక్టర్ చాలా మటుకు వాళ్ళు ఎంబీబీఎస్ తర్వాత రావడం లేదు ప్రాక్టీస్లోకి. వాళ్ళంతా చాలా మటుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నారు. ఏదో ఒక నైపుణ్యత సాధించాలని వాళ్ళు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు తప్పకుండా ఒక నైపుణ్యత ఉంటుంది. వాళ్ళకు వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా కొంత సమాజంలో కూడా నాకు అనిపిస్తుంది కొంచెం వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే సమాజం వాళ్ళను ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం అయితే ఏమైనా అండర్వేయమని చెప్పి కూడా వాళ్ళు కొంచెం వెనుకడుగుని వాళ్ళు వాళ్ళు అందించాల్సిన సేవలు అందిస్తలేరా అనుకుంటున్నాను. వాళ్ళు కూడా కొద్ది రోజులు పోతే నేను అనుకుంటే వాళ్ళు కూడా ముందుపడి వాళ్ళు కూడా మంచి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇదే సమాజంలో చదువుకున్నారు, ఇదే సమాజం వాళ్ళని అంత ఉన్నతగా తీర్చింది కాబట్టి సమాజానికి ఎంతో కొంత వాళ్ళు కూడా చేయాలి. తప్పకుండా చేయాలి, సమాజంలో తప్పకుండా సేవ చేయాల్సిన మామూలుగా. ఎవరైతే పిల్లలు క్యాపిటేషన్ ఫీజు కట్టకుండా ఎక్కువ క్యాపిటేషన్ ఫీజు కట్టకుండా డైరెక్ట్గా మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళకు డబ్బుల మీద ఆశ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు వీళ్ళు చేస్తున్న పనిని బట్టి వస్తూ ఉంటాయి. వీళ్ళకు ఇవాళ ఇప్పటి ప్రపంచంలో కూడా వైద్య విద్యలో తప్పకుండా వాళ్ళు బాగానే ఉంటారు, ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఏమాత్రం వెనుక ముందు పోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని డబ్బుల గురించి అని అనుకోకుండా వాళ్ళు ఆరోగ్యరీత్యా ప్రజలకు మనం ఏమందిస్తున్నాము అనేది వాళ్ళు గుర్తుపట్టి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ తరం డాక్టర్లు చెప్పారు కదా, డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్ అంటే వైద్య వృత్తి ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు కానీ మీరు చెప్పాల్సిన ఒక అవగాహన ఉండాలి. వైద్య వృత్తి అనగానే ఏదో డాక్టర్లు ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అనుకోకుండా వీళ్ళు దీని వెనకాల ఎంత కష్టం ఉన్నదని తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేసి వాళ్ళకు పిల్లలకు వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే పిల్లలకు కూడా మానసికంగా వాళ్ళు ఒక కల్టివేట్ చేయాలి. ఇది వృత్తి అనేది ఇది పవిత్రమైన వృత్తి, దీంట్లో పోతే మీరు కష్టపడాల్సి వస్తుంది, మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మీరు తప్పకుండా ఒక వృత్తి రీత్యా మీరు సేవలు అందిస్తాల్సి వస్తుంది. సేవలు అందించట్లో కొన్నిసార్లు మీకు మీకు అనుకున్నంత ఆర్థికంగా రాకపోవచ్చు, అయినా మీరు దానికి నిరుత్సాహం చెందకుండా తప్పకుండా మీరు మీ వృత్తిని పరమావధిగా ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పి వాళ్ళకు బాగా ప్రోత్సాహం చేసి వాళ్ళను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడైతే కోట్ల కోట్ల రూపాయలు క్యాపిటేషన్ కట్టకుండా పోగలిగిన కాలేజీలకు ఉంటాయో ఆ కాలేజీలకు పంపించి వాళ్ళు అక్కడ ఆ కాలేజీలలో వాళ్ళకు చదివించగలిగితే సమాజానికి మన మన ముందు తరాలకు మంచి డాక్టర్లు ఆత్మీయతతో పనిచేసే డాక్టర్లు వస్తారని నేను తప్పక నమ్మేది. పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని వైద్య వృత్తిలో పంపించేప్పుడు వాళ్ళకు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి. వైద్య వృత్తి ఎటువంటి వృత్తి, దాంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టపడితే ఒక డాక్టర్ పేషెంట్ల ప్రాణాలు కాపాడగలుగుతాడు అనేది తల్లిదండ్రులకు కూడా తెలియాలి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మేము చూస్తుంటుంటే పేషెంట్లకు ఆల్రెడీ మేము చూస్తున్న పేషెంట్లను జీప్లో వేసుకురావడం, వచ్చేటప్పుడు బ్లీడింగ్ అవడం, మాకు ఆ పేషెంట్ గురించి అవగాహన ఉన్నట్లు ఆ పేషెంట్కు మాయి ప్లాసెంటా అనేది గర్భిణీ స్త్రీల కిందికి ఉండడము, ప్లాసెంటా ప్రీవయ అంటాం మేము, ప్లాసెంటా ప్రీవయ ఉన్న పేషెంట్లను వాళ్ళు బ్లీడింగ్ అవ్వకుండా వస్తే మేము సరిగ్గా వాళ్ళని తీసుకొని పోయి ఇమ్మీడియట్గా అవసరం ఉన్న టెస్టులన్నీ చేసుకొని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళి వాళ్లకు సర్జరీ చేసి ప్లాసెంటా తీసేసి వాళ్లకు రక్తాన్ని కూడా మా అన్నదమ్ముల రక్తం తీసి ఎక్కించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు అవసరమైన రక్తము వాళ్ళతో నచ్చిన వాళ్ళ దగ్గర లేకపోవచ్చు ఆ టైంలో. ఆ రోజులలో మనకు ఒక 15-20 ఏళ్ల కింద ఈ బ్లడ్ బ్యాంక్స్ అందుబాటులో లేదు. బ్లడ్ ఇచ్చేవారు రావడానికి కూడా చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు లేదు.
ఒకరోజు రాత్రి అయితే మాకు ఎంత కష్టం అనిపించింది అంటే ఒక అమ్మాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ ఆమె ఆయన వైఫ్ ఆయన వైఫ్ డెలివరీ అయింది మామూలు డెలివరీ అయింది విపరీతమైన బ్లీడింగ్ స్టార్ట్ అయింది బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కనుక ఇక్కడ వైశ్యాస్ అందరూ ఆయనకు సపోర్ట్ చేసిండ్రు ఒకరోజు రాత్రి మేము 12 బాటలు రెడీకి ఇచ్చినాము ఒక పేషెంట్కు ఇట్లా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినట్టు ఎక్కించినాం మేము లాస్ట్కి అది మేము అనుకున్నామంటే ఇంకా ఆపరేషన్ చేసి గర్భధారణ తీసేయాల్సి వస్తుందేమో అనుకున్నాం కానీ ఆ భగవంతుని దయవల్ల ఆ పేషెంట్కు మేము ఇచ్చే వైద్యం ఇచ్చా బ్లడ్ అంతా దొరుకుట్లా ఆమె అక్కడ కంట్రోల్ అయిపోయి అర్లీ మార్నింగ్ 5:30 వరకు ఆమె సెటిల్ అయింది తర్వాత మంచి అయిపోయింది తర్వాత కూడా ఆమె సెకండ్ డెలివరీ కాడ అయినట్టు మాకు గుర్తు మాకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు అట్లాంటి రోజులు మాకు కూడా భయంకరంగా ఉండి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది ఒక ఒక పేషెంట్ ప్రాణం గురించి మనం ఎంతో కష్టపడి మనం చేసినట్టే వాళ్ళు బయటకు రావడం దానికంటే ఎక్కువ సంతోషమే ఉండదు నా వైద్యరీత్యలో కూడా ఇప్పుడు నేను ఒక హార్ట్ అటాక్ పేషెంట్స్ చూస్తూ ఉంటాను చెస్ట్ పెయిన్ అనగానే నేను యాజ్ చేసుకొని గుర్తుపెట్టుకొని రామచంద్రరావు దగ్గరకు పోదాం ఆయన దగ్గర పోతే ఆయన చెస్ట్ పెయిన్ కరెక్ట్గా గుర్తుపట్టగలరు ఇక్కడ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి వింటి ముందుకు రాగానే వాళ్ళకు హార్ట్ ఆగిపోవడము వాళ్ళను హార్ట్ కార్డియక్ మసాజ్ చేసుకుంటూ లోపల తీసుకురావడము ఈసీజీలు కూడా తీయకుండా షాక్లు చేయడము వాళ్ళను రికవర్ చేయడము అక్యూట్ కార్డియక్ అరెస్ట్ అంటాం కదా మనం సడన్గా కార్డియక్ హార్ట్ ఆగిపోవడము హార్ట్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాల్సి వస్తుందంటే మన దగ్గర డిసి షాక్ మిషన్ ఉంటుంది మనం దాన్ని డీఫిబ్రిలేటర్ అంటాం ఆ డీఫిబ్రిలేటర్ పెట్టి వాళ్ళ ఛాతి మీద మనం షాక్ చేయడం షాక్ చేస్తే ఏదైతే హార్ట్ అప్పటికే ఆగిపోయిందో అది మళ్ళీ రిథమ్ డెవలప్ కావడము మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్ మళ్ళీ స్టార్ట్ కావడము హార్ట్ మళ్ళీ పంపింగ్ స్టార్ట్ కావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ టైంలో మాకుండా ఉండబడే స్ట్రెస్ చాలా ఎక్కువ ఎందుకంటే అప్పటికి మనం ఈసీజీ తీయలేదు పేషెంట్కు మనకి కార్డియక్ అరెస్ట్ అయింది పేషెంట్కు కార్డియక్ అరెస్ట్ అయిన పేషెంట్ మేము టైం వేస్ట్ చేసి అయ్యా నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు అని ముచ్చట పెట్టడానికి వీల్లేదు ఇమ్మీడియట్గా మనం కావాల్సింది చెయ్యాలి ఆ పేషెంట్కు తర్వాత మనం పేషెంట్ ఎంబడుల్లోకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ మనం కొంతమంది డాక్టర్లు నేను అనుకుంటాను తప్పకుండా వాళ్ళు భయపడి సమాజానికి భయపడి వాళ్ళు ఏదైతే చేయాల్సిన విధి ఉంటుందో వాళ్ళు చేయగలేక పేషెంట్ చనిపోతున్న రోజులు కూడా ఉన్నాయేమో అనిపిస్తున్నాను ఇంకో హాస్పిటల్ తీసుకోకపోండి మంచి టైం అంతా వెళ్ళిపోద్ది కదా అట్లా కార్డియాక్ అరెస్ట్ వంటిది మనం తప్పకుండా తొందరగా గుర్తుపట్టి వచ్చిన పేషెంట్కు తప్పకుండా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడో కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది హాస్పిటల్కు తీసుకొచ్చే వరకే వాళ్ళ ప్యూపిల్స్ డైలేట్ అయిపోయినాయి వాళ్ళ ముహూర్తం అంటే మనం ఒక అందుబాటులో ఉన్న టైంలో కూడా వాళ్ళు తీసుకొచ్చినట్టయితే మనం చేయాల్సిన వైద్యం చేయాలి ఎక్కడో అయిపోయిందా అని పట్టుకొని మనం హాస్పిటల్ తీసుకొచ్చి మనం వెంటిలేటర్ పెట్టి మనం ఏదో తతంగం పెడతానంటే అది పేషెంట్లకు కూడా చూస్తే ఆ శవాల మీద వైద్యం చేసినట్టే అనిపిస్తుంది అట్లాంటిది చేయాల్సిన అవసరం లేదు ఆనెస్ట్గా పేషెంట్లు డాక్టర్లు పేషెంట్లతోని అటెండర్లతోని ఎంబడవచ్చులతోని చాలా ఆనెస్ట్గా ఉండాలి అద్దంలోకి వెళ్ళి చూసినట్టు ఈ అద్దంలోకి వెళ్ళి చూసినట్టుగా వాళ్ళు మనకు మనం పేషెంట్తో ఉండాలి అటువంటి అప్పుడే పేషెంట్లు డాక్టర్లను అపార్థం చేసుకోరు నిజంగా అంటే అంత ఎక్విప్మెంట్ లేని సమయంలోనే మన డాక్టర్ గారు ఎంత కష్టపడ్డారు డాక్టర్ అంటే అంత ఈజీ కాదు ఆషామాషి విషయం కాదని చెప్పేసి సార్ మాటలు చూస్తే అర్థమవుతుంది నిజంగా వైద్య వృత్తిని ఎంచుకునే వాళ్ళు నిజంగా వీటన్నిటి మీద అవగాహనతో ఉండి బిల్డింగ్ ఉండి కనుక ఆ వైద్య వృత్తిని ఎంచుకోవాలని కూడా చెప్తున్నారు రవి నర్సింగ్ హోమ్ అని పెద్ద బిల్డింగ్ ఉంది అని అనుకోవడం కాదు రవి నర్సింగ్ హోమ్లో రామచంద్రరావు గారు ఎంత కష్టపడుతున్నారు రమాదేవి గారు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత సమయం ప్రజల కోసం కేటాయిస్తున్నారు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇబ్బందితో ఎమర్జెన్సీ కేసు వస్తే వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు
నుంచి ఏది కావాలన్నా మనం ఇదివరకు మీరు చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొదటి రోజుల్లో కరీంనగర్ పంపించేవాళ్ళండి. అంటే అంత కరీంనగర్ నుంచి కూడా పేషెంట్ మన సిద్ధిపేటకు వస్తారు. అంటే అక్కడెక్కడో దుబ్బాకు అంటే చాలా దూరం దూర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, దీన్ని ఎట్లా పాలించవచ్చు? అంటే ఇప్పుడు సిద్ధిపేట అనేది ఒక జిల్లా కేంద్రం అయిపోయింది. జిల్లా లోపల వివిధ ప్రాంతాల రంగాల లోపల నైపుణ్యత కలిగిన డాక్టర్లు కూడా ఉన్నారు మనకు సిద్ధిపేటలో. సిద్ధిపేటలో కూడా మనకు అందుబాటులో ఉన్న ఎక్విప్మెంట్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఏది సిటీ స్కాన్లు కానీ, ఎంఆర్ఐలు కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు కానీ, వివిధ పరీక్షలకు సంబంధించినవి కూడా చాలా ఎక్కువైపోయినాయి. కనుక వాళ్ళు మన ప్రాంతంలో కూడా మనకు అందుబాటులో ఉన్న వైద్యం చేయించుకోవడానికి తప్పకుండా వేరే ప్రాంతాల నుంచి, ముఖ్యంగా హుస్నాబాద్ కానీ, ఇటు రామాయపేట నుంచి కానీ, ఇటు గజ్వేల్ నుంచి కానీ, మనకు దుబాక్ ఏరియా నుంచి కానీ, మనకు కామారెడ్డి ఏరియా ముస్తాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వివిధ రంగాల్లో కూడా డాక్టర్లు ఉంటారు, తర్వాత ఉన్న డాక్టర్లు వాళ్లకు సరైన పద్ధతిలో గైడెన్స్ చేస్తారు, సరైన పద్ధతిలో చికిత్స చేయగలుగుతారన్న అభిమానము, వాళ్ళ యొక్క దృఢ విశ్వాసంతో మనకు సిద్ధిపేటకు వస్తుంటారు. కనుక తప్పకుండా మన సిద్ధిపేట ఎన్నో విధాలు అభివృద్ధి చెందింది, వైద్య రంగంలో కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అందుకే 1-4 వైద్యశాలలు ప్రైవేట్ వైద్యశాలలు వచ్చేసినాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది మన మంత్రి గారు హరీష్ రావు గారిని బాగా అప్రిషియేట్ చేయాలి. అంటే సార్, ఇక్కడ సిద్ధిపేటలో ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధుల సహకారం కానీ ఎట్లా ఉంది? సిద్ధిపేటలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా మన పోలీస్ వ్యవస్థ డాక్టర్లకు చాలా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లు అనేది ప్రతి వైద్యశాలలో కూడా ఎవరూ పేషెంట్లకు నష్టం చేయాలని చూడరు. దురదృష్టవశాత్తు ఎప్పుడైనా ఏమైనా జరిగితే వాళ్ళను డాక్టర్లు చేసిన తప్పుగా భావిస్తూ ప్రజలు వాళ్ళను ఒక విధంగా ఇది డాక్టరే చేసిండు అనుకున్న విధాన్ని ప్రజలు నా దృక్పథంలో ఆ దృక్పథాన్ని మార్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడైనా కానీ ఒక మంచి చేయడానికి చూస్తారు, కానీ పేషెంట్కి ఎప్పుడు చెడ్డ చేయడానికి చూడడు. పేషెంట్కి చెడ్డ చేస్తే తనకు వచ్చేది ఏం లాభం లేదు, తర్వాత పేషెంట్కి చెడ్డ చేసినట్టు ఆ డాక్టర్ పేరు ఖరాబ్ అవుతుంది. అందుకే డాక్టర్లు అందరూ ఎంత కష్టమైన కేసునా కానీ చాలా మటుకు వాళ్ళ అనుభవం ఉన్న వైద్యరీత్యా వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళే ఇంకా వేరే డాక్టర్లను పిలుచుకొని కానీ వాళ్ళు తప్పకుండా మన సిద్ధిపేట ప్రాంతంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు కష్టపడి వాళ్ళ పేషెంట్ వాళ్ళు కేర్ఫుల్గా పేషెంట్లను ట్రాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, పేషెంట్లను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రాంతంలో ఎన్నికైనా మన ప్రియతమ నాయకుడు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు వారి కృషితో మన సిద్ధిపేట హాస్పిటల్ మరియు సిద్ధిపేటల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అత్యున్నతంగా రూపుదిద్దుకుంది. దాంట్లో హరీష్ రావు గారి కృషి చాలా చాలా ఉంది. వారి కృషి వల్లనే మన సిద్ధిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ యూనిట్ కూడా స్టార్ట్ కాబడింది. కోవిడ్ యూనిట్లో వాళ్ళ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో యూజ్ చేస్తున్న మెడిసిన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎక్సెప్ట్ ఎక్కువ వెంటిలేటర్స్ లేకపోవచ్చు, తక్కువ వెంటిలేటర్స్తోని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇది మనకు చెప్పుకోదగ్గ పరిణామం. దీనికి మాత్రం మనం మన మంత్రివర్యులు హరీష్ రావు గారిని అన్ని విధాలా మనం పొగడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు వారికి సహకరించిన మన ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు కూడా వారు ఏది అడిగినా కానీ మనకు కాదనకుండా మన మంత్రివర్యులు అడిగిన దానికి అన్నిటికీ ఓకే అని ఆయన మనకు సిద్ధిపేటకు అన్ని విధాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు. కేసీఆర్ గారికి మన హాస్పిటల్ కూడా ఏదో సంబంధం ఉంది అంటే కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు వాళ్ళ కారులో కూడా ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా స్త్రీలు వాళ్ళు ఊర్లో ఉన్న స్త్రీలు ఒకవేళ కారు నొప్పులతో బాధపడుతుంటే ఆయన కారులో రమాదేవి హాస్పిటల్ పంపిన కేసులు కూడా చాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని లోపల ఏమీ తక్కువ లేదు. ఆయన వ్యక్తిత్వం చాలా పెద్ద వ్యక్తిత్వము. ఆయన మనసు కూడా చాలా మంచి మనసు. అంటే
ఓవరాల్ గా ఈ వైద్య రంగంలో మనం ఎక్కువ వింటున్నాం అంటే వైద్య రంగంలో అని కాదు బయట నార్మల్ ప్రజలు అనుకునే విషయం ఏంటంటే కమర్షియల్ అయిపోయింది కార్పొరేట్ అని ఇట్లాంటి పదాలు బాగా వాడుతూ ఉంటారు కదా సార్ అంటే దీని గురించి ఒకసారి ప్రజలకు వివరంగా చెప్తే బాగుంటుంది నిజంగా అంత కమర్షియల్ కార్పొరేట్ అనొచ్చు ఇప్పుడు దీంట్లో మనకు మన ప్రజలు గుర్తించాల్సింది ఒకటి ఉంది ఏంటంటే అది ప్రైమరీ సెకండరీ హాస్పిటల్స్ అని టర్షరీ హాస్పిటల్స్ అని రెండు ఉంటాయి ఇప్పుడు మనకు సిద్దిపేటలో ఉన్న అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ అన్ని ప్రైమరీ కేర్ హాస్పిటల్స్ మరియు సెకండరీ కేర్ హాస్పిటల్స్ మాత్రమే టర్షరీ కేర్ హాస్పిటల్ కావు టర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే అవన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే అన్ని విధాలైనటువంటి కార్డియాలజీ విభాగము ఊపిరితిత్తుల విభాగము గ్యాస్ట్రోఎంటరాలజీ న్యూరాలజీ యూరాలజీ ఇవన్నీ ఒక ఒక రూఫ్ కిందికి తీసుకొచ్చిన హాస్పిటల్స్ని వాళ్ళని మనం ఏమంటామంటే టర్షరీ కేర్ యూనిట్స్ అంటాం టర్షరీ కేర్ యూనిట్స్లో వాళ్లకు ఎక్విప్మెంట్ చాలా అవసరం పడుతుంది అని వాళ్ళ దగ్గర ఎంఆర్ఐ పెట్ స్కాన్స్ ప్రతి ఒక్కటి యూ నేమ్ ఇట్ ప్రపంచంలో కూడా ఇది ఉన్నదంటే అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని ఫైనాన్షియల్స్ తీసుకొని వాళ్ళు అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు అటువంటప్పుడు వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్కి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది వాళ్ళ దగ్గర డాక్టర్లు కూడా వాళ్ళు మంచి హై క్లాస్ డాక్టర్లను కార్డియాలజీ దాంట్లో కానీ అన్నింటిలో కానీ వాళ్ళు ఎంప్లాయ్ చేస్తుంటారు అటువంటప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం ఛార్జెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి ఈ ఛార్జెస్ కనుక మనం బయట దేశాలతో పోల్చి చూస్తే మాత్రం వాళ్ళ ఓన్లీ 50% కూడా కావు 50 కాదు 25% కూడా కాదు అటువంటప్పుడు మనం వీళ్ళను కార్పొరేట్ మనం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండబడే కార్పొరేట్ హాస్పిటల్స్ని వీళ్ళు కమర్షియల్ అనడానికి కొంత నాకు ఆ పదం బాధనే ఉంటుంది ఎందుకంటే ఖర్చు బాగా పెడితే వాళ్ళ ఆరోగ్యం మన ప్రజా ఆరోగ్యం కోసం టర్షరీ కేర్ యూనిట్లు స్టార్ట్ చేసినప్పుడు కొంత ఖర్చు వస్తుంది కనుక దాన్ని మనము కొంతవరకు మనము దీన్ని కమర్షియల్ అనడానికి వీలుంటుందేమో అంటే సార్ మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అట్లాంటి టర్షరీ కేర్లోకి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా అంటే మీలాగే మీరు పనిచేసినంత కమిట్మెంట్ తోటి రాబోయే తరం వాళ్ళు చేస్తారనుకోసం ఈ కమిట్మెంట్ తోటి నాకు అనిపిస్తుంది రాబోయే తరం డాక్టర్లు కూడా మన గ్రామీణ ప్రాంతాలు కావు పట్టణ ప్రాంతాలలో సిటీ ప్రాంతం కాకుండా పట్టణ ప్రాంతాల్లో తప్పకుండా వచ్చే డాక్టర్లకు ఒక కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు పేషెంట్ గురించి ఆలోచన చేసి పేషెంట్ బాగవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్టి ప్రయత్నంలో భాగమే వీళ్ళు ఓన్లీ ఎర్నింగ్ ఈజ్ ఓన్లీ బై ప్రోడక్ట్ ఆఫ్ దిర్ హార్డ్ వర్క్ అంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తుంటాయి అంతేగాని వాళ్ళు డబ్బుల కోసమే అది చేస్తారు అనుకోవడం తప్పు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఒక పేషెంట్లో కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లకు తప్పకుండా వాళ్ళకు హైయర్ సెంటర్స్ అవసరం పడతాయి హయ్యర్ సెంటర్స్ అంటే టర్షరీ కేర్ యూనిట్స్ అవసరం పడ్డ హాస్పిటల్స్ అవసరం పడ్డ పేషెంట్లను మనం ఇక్కడ పెట్టుకొని వాళ్ళని పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఆ పేషెంట్లు తప్పకుండా టర్షరీ కేర్ యూనిట్లకు పంపాల్సి వస్తుంది అక్కడ కొంచెం ఖర్చు అవుతుంది కనుక ఇక తప్పదు పేషెంట్లు పెట్టుకోక ఈ మధ్య మనకు అందుబాటులోకి వచ్చిన ఆరోగ్యశ్రీ పథకము టర్షరీ కేర్ హాస్పిటల్స్లో తప్పకుండా యూస్ఫుల్గా ఉంది మన గ్రామీణ ప్రాంతాల నుంచి పోయే పేషెంట్లు అందరూ కూడా వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటున్నాయి ఆరోగ్యశ్రీ మీద చాలా మటుకు గుండె జబ్బులు కానీ న్యూరాలజీ కానీ యూరాలజీ కానీ చాలా మటుకు దాని మీద చేయించుకుంటారు ఆపరేషన్లు కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటారు ఈ మధ్యకాలంలో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్లో కూడా మనం ఇప్పుడు బసవతారంగం హాస్పిటల్ చూస్తే మనకు విచిత్రం అనిపిస్తుంది అక్కడ వాళ్ళు ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా తెల్ల కార్డు పట్టుకొని పోతే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు అట్లనే చాలా మటు హాస్పిటల్స్ ఇప్పుడు మనకు క్యాన్సర్ హాస్పిటల్ రెడీల్స్లో ఎంఎన్జే హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కూడా అన్ని రకాలైనటువంటి అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు వాళ్ళు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు ఇట్లా మనల్ని సమాజంలో కూడా మనకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే తెల్ల కార్డు ఆ తెల్ల కార్డు కాకపోతే నా బాధ ఏంటంటే దాన్ని ఆర్థికంగా ఉన్నవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి ప్రభుత్వానికి ఎక్కువ బర్డెన్ చేయొద్దని నా ప్రార్థన. థ్యాంక్ యూ సార్, చాలా మంది రోగులకు ఎన్నో విలువైన సూచనలు చేశారు. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.